हाय फ्रेंड्स, नेनु मी लक्ष्मी। वेलकम टू लक्ष्मी कुकिंग एंड आर्ट। ई रोज नेनु चेयबोये रेसिपी क्यारेट खीर। इदी चाला अंटे चाला टेस्टीगा उंटुंदंडी। इदी बादं खीर अंटे इष्टपड़े वाळ्ळकि चाला बागा नच्चुतुंदी। अंते काकुंडा इदी मनमे इंट्लो स्वयंगा चेसुकुंटां कदंडी, चाला हेल्दी कूडा। दीनिलो बादं जीडिपप्पु वेस्तां कदा, అది హెల్త్ కూడా చాలా మంచిది। అంతే కాకుండా క్యారెట్ అంటే ఇష్టంగా తినే వాళ్ళకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారు। ఇది సమ్మర్ లో అయితే చల్లచల్లగా ఫ్రిజ్ లో పెట్టుకొని తాగితే చాలా బాగుంటుంది। దీన్ని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దాం, పదండి। దీని కోసం ముందుగా నేను 3 క్యారెట్లను తీసుకుంటున్నాను। వీటిని ఒకసారి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం। మీలో ఎవరైనా మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేయండి। క్యారెట్స్ అన్నిటిని ఇదే విధంగా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న క్యారెట్స్ ను ఒక బౌల్ లోకి తీసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ లో పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి। వాటర్ మరీ ఎక్కువగా వద్దండి, కొంచెం అయితే సరిపోతుంది। దీని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం। ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలి। వీటిని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకోండి। ఇక్కడ కుక్కర్ ప్రెషర్ అంతా పోయింది కదండి, ఇప్పుడు మూతను తీసుకుందాం। ఈ కీర్లో టోటల్ గా 200 ml వాటర్, 200 ml మిల్క్ సరిపోతాయి। ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లారనిద్దాం। ఇది కాసేపు చల్లారనివ్వాలి। ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది। ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తన పేస్ట్ లా గ్రైండ్ చేసుకుందాం। ఇది ఇప్పుడు బాగా చల్లారాయండి, వీటిని మిక్సీ జార్ లో వేసుకుందాం। ఈ వాటర్ తో సహా వేసుకోవాలండి, వాటర్ అనేది వేస్ట్ చేయకుండా మొత్తం వాటర్ తో సహా గ్రైండ్ చేసుకోండి। తర్వాత దీనిలో మనం నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పును కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి। ఈ బాదం జీడిపప్పులను వేయడం వలన ఈ కీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు దీనిలో కొద్దిగా పాలను వేసుకుందాం। ఇప్పుడు దీనిని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి। కొద్దిగా వాటర్ ను కూడా వేసుకొని మరలా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి। ఒకసారి మరలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి। ఇలాచీ పౌడర్ వేయడం వలన కీర్ అనేది మంచి సువాసనతో చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ పాలు వేసుకోండి। తర్వాత 3-4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి। క్యారెట్ కొంచెం తీపిగానే ఉంటుంది కదండి, షుగర్ కొద్దిగా తక్కువగానే పడుతుంది, మీరు తీపిని చూసుకొని వేసుకోండి। తర్వాత కొద్దిగా బాదం జీడిపప్పులను పలుకులుగా చేసుకొని దీనిపై డెకరేట్ చేసుకోండి। మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే దానిని కూడా ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఈ పొడిని మనం బాదం కీర్పై వేసుకుందాం। ఇప్పుడు ఈ కీర్ను ఒక గ్లాస్ లోకి సర్వ్ చేసుకుందాం। దీనిపై మనం తురిమి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకుందాం। అంతేనండి, చల్లచల్లగా క్యారెట్ కీర్ రెడీ అయ్యింది। ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।
థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.